మా దగ్గర దళిత బంధు పదేసి లక్షల రూపాయలు చొప్పున మీకు ఇస్తున్నాం. మీరు మాకే ఓట్లు వేయాలి. వాళ్ళు నా మీద మూడు ఉత్తరాలు పుట్టించింది. మొట్టమొదటి ఉత్తరం దళిత బంధు వద్దని ఒక దొంగ ఒక ఉత్తరం వేసిందని చెప్పి దొంగ ఉత్తరం పుట్టించింది. దాని మీద ఎన్నికల కమిషన్ క్లారిఫై చేసింది ఇది తప్పు, ఎవరు కూడా మాకు కంప్లైంట్ చేయలేదని. ఈ దళిత బంధు ఒక హుజరాబాద్లో కనుక ఇస్తే రేపు తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాల్సి వస్తుంది. అంత డబ్బు ఇచ్చే శక్తి లేదు. దీన్ని ఏదన్నా ఈటల రాజేంద్ర మీద నెపం నెట్టి ఈ దళిత బంధు ఆపాలనేటువంటి కుట్ర చేసి రెండోసారి వాళ్ళే ప్రేరేపించి వాళ్ళే తీర్పు తెప్పించి వాళ్ళు ఈటల రాజేంద్ర మీద నెట్టే ప్రయత్నం చేశారు. యాక్చువల్ దళిత బంధు జీవో వాసల మరిలో ఇచ్చినప్పుడే నేను ఇది లాంచ్ చేసిన అని చెప్పింది. లాంఛనం మాత్రమే హుజరాబాద్ సభ అని చెప్పింది. కానీ వాసాల మరిలో ఇచ్చినప్పుడు జీవో ఇవ్వలేదు, జమ్మికుంట మీటింగ్ అప్పుడు జీవో ఇవ్వలేదు, కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే జీవో ఇచ్చినట్టుగా కోర్టు ప్రకటించింది. సిగ్గుండాలి, వాళ్ళకి సిగ్గుండాలి. అంటే ఇట్లాంటి దొంగ పనులు చేసి మా మీద నెట్టే ప్రయత్నం చేసినప్పుడు నేను సవాల్ చేసిన, తడిబట్టతో పోచమ్మగుల్ల సొత్త మీరు వస్తారా అని చెప్పి ఛాలెంజ్ చేసిన, దానికి జవాబు లేదు. అట్లా దళిత బంధు ఓట్లల్లో గెలవలేమని చెప్పి నిర్ధారించుకొని 15 లక్షల రూపాయల చెక్కుల్ని 17,000 కుటుంబాలకు ఇచ్చిండ్రు, పాస్ పుస్తకాలు ఇచ్చిండ్రు, బ్యాంకులలో జమ చేసిండ్రు. వట్టి ప్రొసీడింగ్స్ కాపీయే కాకుండా బాజాప్తా పాస్ పుస్తకాలు ఇచ్చిండ్రు. ఇచ్చి ఇగో మీకు దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, మీరు మాకు ఓటు వేయాలి, వాళ్ళ కులదైవటువంటి దేవతల మీద ప్రమాణం చేయించి ఓటు వేయాలని చెప్పి కుమ్మజారు చేశారు. పాల ప్యాకెట్లు పంచినట్టు పంచిన లిక్కర్ సీసాలు రోజు పొద్దున్న లేవగానే లిక్కర్ సీసాలే ఉండేది. మటన్ పంచిండ్రు, 10 కుటుంబాలను గొర్రెపోతులు ఇచ్చిండ్రు. కుల సంఘాలు దావతులు ఇంతమంది చెప్పినట్టుగా తెలంగాణలో దసరా పండుగ వస్తే దసరా పండుగ వస్తుంది, పిల్ల దసరా వస్తుంది, కానీ 3-4 నెలల దసరా పండుగ జరిపించింది. మీరు ఇంత చేసిన ఇది నేను నాగార్జునసాగర్లో కూడా ఇట్లనే కొంత చేసిండ్రు. నాగార్జునసాగర్లో 100 కోట్లు పెట్టి నేను స్థాలబాటు నడగొట్టినా అని చెప్పి ప్రగల్భాలు పలికండి. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను గ్రాడ్యుయేట్నే నేను గెలవగలినా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. అంటే ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఇదే 100 కోట్ల రూపాయలు, ఇదే జీవోలు, ఇదే అణిచివేతలు, ఇదే ప్రలోభాలు తప్ప ప్రజల హృదయాన్ని గెలిచింది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు. కానీ ఇవాళ మాత్రం ఇది ఒక హుజూర్ నగర్ కాదని, ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాదని, ఇది నాగార్జునసాగర్ కాదని, చదువు రాకపోవచ్చు మాకు, పేదరికం ఉండొచ్చు మాకు, కానీ ఆలోచనలో చాలా గొప్పవాళ్ళం, మా వైపు తెలంగాణ కాదు యావత్ దేశం చూస్తుందని చెప్పి దేశ ప్రజానీకం హర్షించే పద్ధతిలో పట్ల తీర్పు ఇచ్చిన హుజరాబాద్, దానికి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉపయోగం జరిగితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన ఫలితం హుజరాబాద్ ఫలితం వచ్చేస్తున్నాం. ఇవాళ కొత్తగా ఇదంతా అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ ప్రభుత్వం మళ్ళీ మా ప్రజల మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం నిషేధించిండ్రు ఇసుక ట్రాక్టర్లు నడవద్దని. ఎక్కడ కూడా సొంతంగా నదులుంటే, మా దగ్గర పెద్ద మానేరు నది ఉంటుంది, మా దగ్గర కానిపర్తి బాగుంటుంది, మా దగ్గర వేణువెంక బాగుంటుంది, ఇట్లాంటి వాటిలల్లో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక టాయిలెట్ కట్టుకోవాలన్నా, ఓ సిమెంట్ రోడ్డు వేయాలన్నా, ఒక డ్రైనేజ్ కట్టుకోవాలన్నా లోకల్ అవసరాల కోసం గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఒకవేళ బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే
మూడు వేలు నాలుగు వేల రూపాయలు ట్రాక్టర్ అవుతుంది, కానీ లోకల్గా అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలకు వస్తుంది. మేము మొదటి నుంచి కూడా లారీలకు అలౌ చేయొద్దు, బ్లాక్ మార్కెట్కు అలౌ చేయొద్దు, అక్రమంగా తీసుకుపోవద్దు, కానీ లోకల్ ప్రజల అవసరాల నిమిత్తం, ఎందుకంటే మా భూముల యొక్క ఎరోషన్ తోటే తీసుకొస్తుంది కాబట్టి, మానేరు తర్వాత తీసుకొచ్చేదంతా కూడా మా నియోజకవర్గం నుంచి వస్తుంది, మా భూముల ద్వారా వస్తుంది. మేము హక్కుదారులమని చెప్పి అక్కడ లోకల్ అవసరాల కోసం తీసుకుపోయేది, కానీ వాళ్ళు అక్కడ కమిషనర్ పోలీసులకి ఇంకో పని లేనట్టుగా అదే పనిగా వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల సరే వందల ట్రాక్టర్లు ఉపాధి కోల్పోతుండొచ్చు, దాని మీద పనిచేసే వేలాది మందికి ఉపాధి కోల్పోతుండొచ్చు, కానీ బాగా సఫర్ అయ్యేది అక్కడ ఇల్లు కట్టుకుంటోళ్ళు, అక్కడ పని చేసుకుంటోళ్ళు. ఇవాళ వెయ్యి రూపాయలు దొరికే ఇసుక నాలుగు వేలు దొరికేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ఒక ఆ పని కూడా చేస్తాను. అంతేకాదు చిన్న చిన్న అప్పుడు అది ఒక పచ్చడి సంసారం, ఎన్నడూ కక్షలు కార్పణ్యాలకు ఆస్కారం నియోజకవర్గం హుజరాబాద్ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ప్రశాంతత కూడుకున్న నియోజకవర్గం హుజరాబాద్. మీరు ఎన్నడన్నా ఒక్క వార్త రాదు. ఎలక్షన్లో ఊరికే పోయి దండం పెట్టి నేనే కదా మీ బిడ్డనని చెప్తే ఓట్లు వేసిన నియోజకవర్గం ఎన్నడూ ఒక రూపాయి పంచకుండా ఒక దావత్ ఇవ్వకుండా దండం పెడితే ఆరుసార్లు ఆశీర్వదించిన ఆ నియోజకవర్గంలో ఆ పచ్చడి సంసారంలో ఇవాళ గొర్రెల మందల మీద తోడేలు పడటం అనేది చెప్పిందో ఇవాళ ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి కింద మంత్రులంతా ఆ నియోజకవర్గ ప్రజల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ పిచ్చి వేషాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ మీరు దుబ్బాకలు కూడా చేసిండ్రు, బీజేపీ గెలిస్తే నీకు పెన్షన్ రాదని, రేషన్ కార్డు పోద్దని పోతుందా, నీ తాత జాగిరా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ వ్యక్తి ఆ నియోజకవర్గంలో గెలిచినా ఆయన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ సంబంధం లేకుండా ప్రభుత్వపరమైన స్కీములన్నీ కూడా అమలైతుంది. ఇంకిత జ్ఞానాన్ని కూడా మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నయవంచనకు బాధపడతారు మీరు, మీరు ఎంత మూర్ఖులు, మీరు ఇదేనా మీరు చేసే పని? ఒక్క మాట చెప్పాలంటే ప్రజల మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, మా మనగడ ప్రశ్నార్థకమని చెప్పి భావించే వాళ్ళు చేసేటువంటి పని చర్య తప్ప, ఇది ప్రజల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ధర్మం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గెలిస్తామని నమ్మకం ఉన్నవాళ్ళు చేసే పని కాదు, ఇది చిల్లరగాలు చేసే పని. దీన్ని నేను ఒక్కడిని చెప్తుండొచ్చు, ఈ ఒక్క నియోజకవర్గం కావచ్చు, కానీ ఇదంతా కూడా తెలంగాణ యావత్ ప్రజానికల్లో గూడు కట్టుకుంటుంది. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే కర్రి కాల్చి వాత పెడతారు కబద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు చెంపలేసుకొని జరిగిందో జరిగిపోయింది హుజరాబాద్ ప్రశాంతంగా బతకనిచ్చే ప్రయత్నం చేయండి, హుజరాబాద్ ప్రజలు చూపిన చైతన్యానికి లోపల సెల్యూట్ చేసుకోండి, కానీ వేధించే ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.